హలో హలో హలో, నమస్తే అండి. ఏంటి ఈ మధ్య కనపట్టలేదు అనుకుంటున్నారా? మనకి రాజకీయాలు అంటే చచ్చ చిరాకండి. సో ప్రశాంతంగా అటు దూరంగా ఉందాం అనుకుంటాం, కానీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా, మళ్ళా ఇలాగే వదిలేస్తే రాష్ట్రం ఎక్కడ అధోగతి పాలైపోతుందని ఒక భయంతో పోసాని కృష్ణమూర్తులు లాంటి దగులుబాజీలు వచ్చినప్పుడు మనం కూడా రావాల్సి వస్తుంది. పోసాని కృష్ణమూర్తిని దగులుబాజీ అన్నది మీరు బాధపడమాకండి, అది చాలా చిన్న పదం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వస్తుందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి కోర్టుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఎదురు దెబ్బలు తగులుతాయో, అప్పుడు నేనున్నాను, నేనే రక్షకుణ్ణి అంటూ వచ్చేస్తాడు ఈ పోసాని కృష్ణమూర్తి. వచ్చేసి ఎవడో ఒకడిని ఏదో ఒకటి అనేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు మన సొసైటీలో కూడా ప్రతి ఒక్కడికి ఒక్కో రాజకీయ పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అలాగే ఒక వ్యక్తి అంటే అభిమానం ఉంటుంది. దాన్ని ఎవరం కాదనం, నువ్వు అభిమానించుకో, కానీ ఇంకో వ్యక్తిని, ఇంకో వర్గాన్ని, ఇంకో ప్రాంతాన్ని దిగజార్చే హక్కు నీకు లేదు. అలాగే ఉన్నది లేనిది ఒక అబద్ధాన్ని చెప్పే హక్కు కూడా నీకు లేదు. ప్రజల్ని నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఎడ్యుకేట్ చేయి, తప్పులేదు. కానీ నువ్వు లేనిపోని కల్పించి ప్రజల మధ్య అగాధాలను సృష్టిస్తా అంటే మాత్రం అందరూ చూస్తా ఊరుకోరు. అందుకే నేను మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా. పోసాని కృష్ణమూర్తి ఫ్రస్ట్రేషన్ ఒకసారి చూద్దామా? మాలవాళ్ళు ఆనందపడ్డారు, మాదిరి సోదరులు ఆనందపడ్డారు, క్రైస్తవ సోదరులు ఆనందపడ్డారు, రెడ్డి సోదరులు ఆనందపడ్డారు, అందరూ ఆనందపడ్డారు. ఏ మీ దాకా వచ్చేవరకు పేద ప్రజలు అక్కడ సెంటు భూమి అడిగితే ఎవడబ్బ సొమ్ము రాయిది అని క్వశ్చన్ చేసి స్టే తెచ్చారే, సిగ్గు సిగ్గు సిగ్గుపడండి. క్షేమాదియు విన్నారు కదా ఏమంటాడు పోసాని కృష్ణమూర్తి, ఎవడబ్బ సొమ్మని స్టోర్ తెచ్చుకున్నారంటాడు. ఎవడబ్బ సొమ్ము ఏంట్రా పెచ్చనాయలా, అది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము కాబట్టే ప్రజలు స్టే తెచ్చుకున్నారు. అయినా అమరావతిని ఏమన్నారు మీరు? శ్మశానం, ఎడారి, అడవి అన్నారు. అలాంటి శ్మశానంలో, అలాంటి అడవిలో పేద ప్రజలు పడకుండా ఆ రైతులే కాపాడుకున్నారు. ఎవడి పొలాన్ని ఎవడిస్తున్నాడు? నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? నీ పొలాన్ని నువ్వు ఎవడికన్నా ఇచ్చుకో, ఎవడ క్వశ్చన్ చేయడు. కానీ పక్కనోడి దగ్గర నుంచి తీసుకున్న పొలాన్ని నువ్వు ఎవడికో ఇస్తానంటే అది ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు. ఇదే లాజిక్. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఇది బ్యాక్ఫైర్ అవుతుందని. కానీ పేదలకి ప్రజలకి మధ్య గొడవలు పెట్టాలని, నేను పేదల పెన్నిధిని, పెత్తందారులతో ఫైట్ చేస్తానని చెప్పి, ఒక కలర్ ఇవ్వాలని చెప్పి, ఒక రాజకీయం చేయాలని చెప్పి చేసిన పన్నాగమే ఇది. దాన్ని ఆద్యం పోస్త సపోర్ట్ చేసేవాళ్ళు పోసాని కృష్ణమూర్తి లాంటి దగులుబాజీలు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకేం మాట్లాడుతున్నారో చూడండి. చంద్రబాబు నమ్మి ఈ రైతు సోదరులు ఇంత మంచివాళ్ళు, ఇంత పొల్యూట్ అయిపోయారే, నా సిగ్గుగా ఉందమ్మా. నేను కమ్మకులంలో పుట్టినందుకు అదే కాలంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. పోసాని కృష్ణమూర్తి అంత ఆవేశపడిపోకయ్యా, ఎందుకు నీకు అంత ఆవేశం? ఏమంటావు, కమ్మకలంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నావా? చంద్రబాబు పుట్టిన కాలంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నావా? నువ్వు కాదురా సిగ్గుపడాల్సింది. ఇలాంటి ఎడవలతో కలిసి మేము బతుకుతున్నందుకు మేము సిగ్గుపడాలి, ఇలాంటి సన్నాసులతో బతుకుతున్నందుకు మేము సిగ్గుపడాలి. అలాగే ప్రపంచంలో ఉన్న కమ్మ వాళ్ళందరూ నీలాంటాడు కూడా వాళ్ళ కులంలో పుట్టాడని చెప్పి వాళ్ళు సిగ్గుపడుతున్నారా? నువ్వు కదా సిగ్గుపడాల్సింది. వైఎస్ఆర్సీపీ మోక అందరూ కూడా ప్రతిసారి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటారు. అది కూడా ఇదనమాట, ఇక్కడికి మనకు 100 సార్లు చెప్పారు. అమరావతి రాంతలు, ఎవరైతే అమరావతి ప్రాంతంలో రైతులు భూములు ఇచ్చారో అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కమ్మవారు, కాపులు, బ్రాహ్మణులు, రెడ్డులు అందరూ ఉన్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ మోక మాత్రం కమ్మవాళ్ళు అని చెప్తుంది. అంటే కమ్మవాళ్ళు ఒక్కళ్ళని అక్కడ భూములు ఇచ్చింది, దమ్ముంటే డేటా తీసి చూపించు, నువ్వు కమ్మవాళ్లే భూములు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇవ్వలేదని భూములు చూపించు. అక్కడ ఎంతోమంది రైతులు, పేద రైతులు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూలీలు అంటున్నారు కదా, పేదవాళ్ళకి ఇల్లు అంటున్నారు కదా, కానీ అదే పేద రైతులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చంద్రబాబు విజనరీ, అందుకే అమరావతిలోనే పేదలకి చాలా గొప్పగా ఉండే ఇల్లు, టిట్కో ఇల్లు నిర్మించారు, వాళ్ళందరికీ ఒక గౌరవప్రదమైన నివాస యోగ్యం కల్పించారు. ఆటల్ని గాలికి వదిలేసి ఈరోజు కొత్త నాటకానికి తెరలేపారు. దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు పోసాని కృష్ణమూర్తి లాంటి దగులుబాజీలు.